సంఘటనలు అందరికీ తెలుసు. ప్రభాకర్ రెడ్డికి నేను ఒకటే సవాల్ చేస్తున్నా, మా మద్రే వాళ్ళ అన్నగారు సుదర్శన్ రెడ్డి గారి అన్న కానీ వాళ్ళన్న సురేందర్ రెడ్డికి కానీ ఏదో కొన్ని అపాదాలు నిందిస్తున్నావు. నువ్వు మొగాడు అయితే నువ్వు అవి నిరూపిస్తే నా ఎంపీడీసీ పదవికి రేపే రాజీనామా చేస్తా. నువ్వు గాన సుదర్శన్ రెడ్డి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ క్రికెట్ బెట్టింగ్ కానీ లేదా ఇతర నువ్వు చెప్పినటువంటి ఉన్నాయి కదా కొన్ని ఏదో ఛానల్ రెండు పెట్టుకుని ఏదో మాట్లాడినావు అది కాదు. నువ్వు రేపు గంగమ్మ జాతరకు వచ్చి గంగమ్మ గుడిలో ప్రమాణం చేయి. సుదర్శన్ రెడ్డికి గానా వాళ్ళ కుటుంబానికి గానా ఇటు యువత నేసుకొని ఈ విధంగా చేస్తున్నానని నువ్వు నిరూపిస్తేనా రేపే నా ఎంపీడీసీ పదవికి రాజీనామా చేస్తా. నువ్వు రాజీనామా చేసేదానికి ఏ పదవి లేవు. నువ్వు ఎప్పుడు కూడా ప్రజలతో ఉండేవని కాదు. నువ్వు ప్రత్యక్ష ఎన్నికల్లో ఏ రోజు కలసలే. సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి కూడా ఆయన ప్రతి గణిపడ కుటుంబాన్ని నమ్ముకున్నారు. అప్పటి నుంచి కూడా ప్రజల్లో ఉన్నారు, ప్రజలకు మేలు చేస్తున్నారు, ప్రజలతోనే ఆయన నాయకుడు అయ్యారు. ఈ రోజు ప్రజల్లో ఆయనకు మంచి పేరుంది. మండలంలో ఒకసారి పిలిపిస్తే ఎంతమంది జనాలు వస్తారో ఆయనకు తెలుసు. నీకు ఏ అబద్ధగానో నలుగురు వచ్చేది లేదు. నువ్వు కూడా మాట్లాడుతావు, ఇది కాదు పద్ధతి. నువ్వు ఎవరిదైనా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుచు, సుదర్శన్ రెడ్డి గారి మీద పోటీ చేయి, గెలుచు. అప్పుడు నువ్వు మగావి కానీ నువ్వు ఎప్పుడు కూడా ఇట్లా చిల్లర మాట మాట్లాడవు కదా. ఇప్పుడు నిరూపించు, వాళ్ళ మీద చెప్పినావు కదా క్రికెట్ బెట్టింగ్ రేట్ చేస్తాను, యువతను చడగొడతానని. ఒక్కటి నిరూపించు, రేపే నేను రాజీనామా చేస్తా. లేదా నువ్వు సుదర్శన్ రెడ్డి కుటుంబానికి మద్రేవాళ్ళ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. అదే ఈ సవాలు స్వీకరించాలని చెప్పి ప్రభాకర్ రెడ్డిని గట్టిగా కోరుతున్నా. సుదర్శన్ రెడ్డి ఎంపీ అయ్యేందుకు కాలు పట్టుకుని ఏదో అయ్యారండి. నువ్వు కన్నా ఇది నిరూపిస్తేనా నిజంగా నేను నీకు కాలు నీకు పదాభిమానం చేస్తా, నిజంగా నీకు కాలు పట్టుకుంటా. లేదా ఇది నిరూపించకపోతే నువ్వేం చేస్తావు? ఇది గట్టిగా అడుగుతున్నా. ఆయనకు యువత ఉన్నాడు, ఆయన ప్రతి గ్రామంలో కూడా ఆయనకు నచ్చిన కొంతమంది క్యాండిడేట్లు పెట్టుకుని నేను గెలిపించుకున్నారు. అదే ఎరగుడులో నేను నన్ను పెట్టినారు. ఇక్కడ పక్కన చోటపల్లి ఆనందపురానికి సమస్య మాట పెట్టాడు, మంచి యువతను పెట్టుకున్నాడు. ఆయన వ్యక్తిగతంగా కూడా ఆయన కష్టపడి రాజకీయాల్లో పైకి ఎదగాలని ఉద్దేశంతో యువతను కూడా పెట్టి ఈరోజు ఎంపీటీసీలుగా గెలిపించుకొని ఆయన శక్తి కొద్దీ ఆయన ఎదుగుతున్నాడు. అది మొగానతనం అని నీ మాట చిల్లర మాటలు మాట్లాడి పద్ధతి కాదు. ఏదైనా కానీ ఒకటి నిరూపించు. నువ్వు కాళ్ళు అయిన పట్టుకుంటాం, నువ్వు కన్నా కాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళ గుమ్మం దొక్కినారనే కదా. ఒకటి చెప్పు, ఎవరితో చెప్పించు. అదే ఆర్ఆర్ఆర్ కుటుంబంతోనే చెప్పించు సుదర్శన్ రెడ్డి ఇటు చేశాడని. అలాంటిది లేదు, నువ్వు ఊరికి మాట్లాడతావు, ఇది పద్ధతే కాదు. ఇప్పుడైనా సరే నువ్వు అలాంటి చిల్లర రాజకీయాలు నువ్వు సాధించుకోవాలా, చిల్లర మాట నువ్వు సాధించుకోవాలని చెప్పేసి కూడా గట్టిగా నేను చెప్తున్నా.